మమ్మీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ చేస్తున్నా యువన్. మమ్మీ నువ్వు బటర్ బీట్ చేయడానికి ఆ హ్యాండ్ మిక్సర్ వాడతావు కదా, అది నేను చేస్తాను. ఓకే యువన్, చేద్దామా? మరి స్టార్ట్ చేద్దామా? నమస్తే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువన్స్ ఛానల్. మమ్మీ బటర్ని బౌల్లో వేసుకొని బీట్ చేసేదా? ఓకే యువన్. ఈ బటర్ ఏంటి మమ్మీ సాఫ్ట్గా ఉంది? ఈ బటర్ ఫ్రాస్టింగ్ చేసేటప్పుడు బటర్ సాఫ్ట్గా ఉండాలి, అందుకని మనం ఏం చేస్తామంటే ముందుగానే ఫ్రిడ్జ్లో నుంచి బటర్ తీసుకొని పెట్టేసుకుంటామన్నమాట. ఇప్పుడు ఇలా ఎంతసేపు బీట్ చేయాలి మమ్మీ? ఈ బటర్ అంతా కూడా కలర్ మారి లైట్ అండ్ ఫ్లఫీగా అవ్వాలి యువన్, అంతవరకు చేసుకోవాలి. మమ్మీ చూడు, బటర్ కలర్ మారింది, హ్యాండ్ మిక్సర్ ఆపేదా? అవును, ఆపి ఇప్పుడు దానికి ఫ్లేవరింగ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం మనం. వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాక ఏం చేయాలి? స్పాచ్యులాతో కలుపుకోవాలి యువన్. మళ్ళీ దీని తర్వాత బీట్ చేయాలా? అవును యువన్. ఇప్పుడు ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు బటర్కి 2 కప్పుల ఐసింగ్ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఐసింగ్ షుగర్ని 2 సార్లుగా తీసుకోవాలి. అది కూడా మనం జల్లెడ పట్టుకోవాలి అన్నమాట కలుపుకునే ముందు. ఇలా జల్లెడ పట్టుకోవటం వల్ల మనకి ఐసింగ్ షుగర్లో ఏమన్నా ఉండలు కానీ అలా ఉంటే అవంతా కూడా పక్కకు వచ్చేస్తాయి. ఇది ఎప్పటి వరకు చేయాలి మమ్మీ? స్టిఫ్ పీక్స్ ఫామ్ అయ్యే వరకు చేయాలి యువన్. మమ్మీ ఏంటి ఇక్కడ పాలు ఉన్నాయి నా తాగటానికా? నేను పొద్దునే తాగేసా కదా. నీకు పాలు తాగటానికి 2 టేబుల్ స్పూన్లు పాలు సరిపోతాయా? అవి దాంట్లో యాడ్ చేయటానికి. ఓకే, యాడ్ చేశాక ఏం చేయాలి? మళ్ళీ బీట్ చేయాలి. మళ్ళీ బీట్ చేయాలా? ఇదే ఫైనల్. సరే మమ్మీ చూడు, క్రీమీగా లైట్గా ఫ్లఫీగా అయింది, ఆపేసుకోవచ్చు అనుకుంటా కదా? అయ్యింది యువన్, ఆపేసేయచ్చు. అమ్మయ్యా థ్యాంక్ గాడ్, అనవసరంగా ఈ పని పెట్టుకున్నా. ఇప్పుడు బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ రెడీ అయిపోయింది. దీనిని పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని ఇంకా కేక్స్కి డిజైన్స్ చేసుకోవచ్చు. If you like this video, please like, share and subscribe to my channel. Thank you.